Hey guys, welcome to KGF, Kranthi Golden Facts, chapter number... Channel mandi kaadu, konchu choose cheppu. Okay amma, tagalabettandi sir, VR garu. Welcome to VR Facts. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే ఇందులో 13 మంది క్రియేటర్స్ 13 ఫ్యాక్ట్స్ చెప్తారు. మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే 2020ని విజయవంతంగా దాటిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, కింద డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ కూడా ఉంటుంది, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు విఆర్ ఇది కట్ చేద్దామా, నేను మళ్ళీ వీడియో చూస్తాను. బాబు రెడీ, బాబు కట్ కెమెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్ స్టఫ్. ఫ్రెండ్స్, మీరు కిడ్నీ విలేజ్ అనే పేరుని ఎప్పుడైనా విన్నారా? నాకు తెలిసి ఎప్పుడు వినుండకపోవచ్చు, ఎందుకంటే ఇది మన ఇండియాలో లేదు, నేపాల్లో ఉంది. అసలు నేపాల్లో ఉండే ఆ ఊరికి కిడ్నీ విలేజ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న 2 కిడ్నీలలో ఒక కిడ్నీని ఖచ్చితంగా అమ్మేస్తారు. నేపాల్లోని హోస్కే అనే విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరూ తినడానికి తిండికి లేదా ఉండడానికి ఇల్లుకి కావాల్సిన డబ్బుల కోసం వాళ్ళకున్న 2 కిడ్నీల్లో ఒక దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. ఇక్కడ ప్రతి తల్లి వాళ్ళ పిల్లల కోసం, ప్రతి తండ్రి వాళ్ళ ఫ్యామిలీ కోసం, ప్రతి అబ్బాయి తినడానికి కావాల్సిన తిండి కోసం, మరియు ప్రతి అమ్మాయి బ్రతకడానికి కావాల్సిన డబ్బు కోసం, ఇలా ప్రతి అవసరం కోసం కిడ్నీలని అమ్మేసి బ్రతుకుతుంటారు. అందుకే ఊరిని కిడ్నీ విలేజ్, కిడ్నీ వ్యాలీ, ద విలేజ్ ఆఫ్ స్టోలెన్ కిడ్నీ అని అంటుంటారు. పొట్ట నింపుకోవడానికి కిడ్నీలు నమ్ముకునే దుస్థితి మనకు లేనందుకు మనం నిజంగానే లక్కీ అని అనుకోవాలి. 1986లో ఇండియాకి చెందిన ఒక వ్యక్తి 72 గంటల పాటు ఒక కేజీలో ఉన్నాడు. అయితే కేజీలో ఉండడం అనేది నార్మల్ విషయమే, కానీ ఆ కేజీలో అతనితో పాటుగా 72 విషపూరిత పాములు కూడా ఉన్నాయి. అతను అలా ఎందుకు చేశాడంటే, మనం పాముల్ని రెచ్చగొడితేనో లేదా వాటి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తేనో తప్ప పాములు మనల్ని కాటు వేయవు అనే విషయం గురించి మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ అనేది తేవడం కోసం ఇలాగ 72 గంటల పాటు 72 పాముల మధ్య గడిపాడు. ఆ 72 గంటల తర్వాత ఎటువంటి ప్రమాదము కలగకుండా అతను సేఫ్గా బయటకు వచ్చాడు. సో పాములు ఏంటంటే, మనం వాటిని రెచ్చగొడితేనో లేదా వాటికి హాని చేయబోతున్నామని వాటికి అనిపిస్తేనో మనమే దాడి చేయడానికి వస్తాయి, మనల్ని కాటేస్తాయి. అంతే తప్ప వాటిని గురించి పట్టించుకోకుండా మనం వెళ్ళిపోయినా లేదా వాటికి ఎటువంటి హాని తలపెట్టాలని ఆలోచన లేకుండా వెళ్ళిపోయినా కూడా అవి ఏమీ చేయవు మనల్ని. కార్డినల్ ఫిష్. ఈ చేపను చూస్తుంటే దీనికి ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉందని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది అలా స్పిట్ చేస్తున్నప్పుడు అలా బ్లూ కలర్ లైటింగ్ రావటం అనేది చూస్తున్న మనకే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇందులో ఉన్న అసలు నిజం ఏంటంటే, ఈ సముద్రాల్లో ఆస్ట్రాకోడ్స్ అనే అతి చిన్న సూక్ష్మజీవులు బ్రతుకుతూ ఉంటాయి. అవి బయోలూమినిసెన్స్ జాతికి చెందినవి. బయోలూమినిసెన్స్ అంటే వెలుగునిచ్చే జీవులు అని అర్థం. నిజానికి ఈ ఆస్ట్రాకోడ్స్ అనే ఈ సూక్ష్మజీవుల యొక్క ఆకారం మన కంటికి కనబడదు, అవి అంత చిన్నవిగా ఉంటాయి. ఒకవేళ వాటి ఆకారాన్ని చూడాలనుకుంటే ఇదిగో ఇలా మైక్రోస్కోప్ లో చూడాల్సిందే. చూసారా దాని ఆకారం మైక్రోస్కోప్ లో ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. అయితే ఈ ఆస్ట్రాకోడ్స్ బాడీలో లూసిఫెరిన్ మరియు లూసిఫెరేస్ అనే 2 కెమికల్స్ ఉంటాయి. ఆ 2 కెమికల్స్ మిక్స్ అయినప్పుడు ఇవి ఇలా బ్లూ కలర్ లో మెరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ చేపలు ఈ ఆస్ట్రాకోడ్స్ ని ఆహారంగా తినేస్తూ ఉంటాయి. అప్పుడు అవి వాటి ప్రాణాలని కాపాడుకోవటానికి వాటి బాడీలో ఉన్న ఈ 2 కెమికల్స్ ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాటిని తిన్న ఈ చేపలు తన నోట్లో ఏదో జరుగుతుందనే భయంతో వెంటనే వాటిని ఇలా బయటకు ఊసేస్తాయి. సో ఈ 2 కెమికల్స్ మిక్స్ అయినప్పుడు బ్లూ కలర్ లైటింగ్ అనేది వస్తుంది. కాబట్టి అదే టైంలో ఈ చేప ఆ కెమికల్స్ ని బయటకు స్పిట్ చేయటం వల్ల ఈ చేప నోట్లో నుంచి ఇలా బ్లూ కలర్ లైటింగ్ రావటం అనేది జరుగుతుంది. కానీ ఈ నిజం తెలియని వాళ్ళు మాత్రం ఈ చేప ఇలా స్పిట్ చేయటాన్ని చూసి నిజంగా ఈ చేపకేదో శక్తి ఉందని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ న్యూస్ రిపోర్టర్ ఇలా ఎలా ఎంత స్పీడ్ గా కెమెరాతో ఐ కాంటాక్ట్ చేసి ఏ చిన్న వర్డ్ కూడా మిస్ చేయకుండా మరియు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చదువుతున్నారని ఇలా మీకు ఎప్పుడొకసారి అనిపించే ఉంటుంది. వీళ్ళ ముందు ఏదైనా టీవీ ఉంటుందా లేదా ఎవరైనా వీళ్ళకి డైలాగ్స్ ని వెనక నుంచి చెప్తూ ఉంటారా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఇలా టీవీలో చూసి చెప్తే కెమెరాతో ఎలా కరెక్ట్ గా ఐ కాంటాక్ట్ చేయగలరు? అండ్ ఎవరైనా వ్యక్తి డైలాగ్స్ ని వెనక నుంచి లేదా మైక్ లో చెప్తూ ఉంటే న్యూస్ రిపోర్టర్ ఆ చెప్పే న్యూస్ మీద ఫోకస్ పెట్టలేదు, దాని కారణంగా న్యూస్ ని కాన్ఫిడెంట్ గా చెప్పలేరు. సో వీళ్ళకి ఇలా టీవీ చూసి చెప్పడం, డైలాగ్స్ విని చెప్పడం వీలు కాదు. అందుకోసమే వీళ్ళు టెలిప్రాంప్టర్ అనే గ్యాడ్జెట్ ని యూజ్ చేస్తారు. ఈ టెలిప్రాంప్టర్ లో 2 భాగాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి ప్రొజెక్టర్, ఇందులో కంప్యూటర్ నుంచి పంపే స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటుంది. మరియు 2వది వచ్చేసి ఈ పైన ఉన్న బీమ్ స్ప్లిట్టర్ గ్లాస్,
ఇందులో ప్రొజెక్టర్లో రన్ అవుతున్న వర్డ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి మరియు ఎగ్జాక్ట్ దీని వెనకాలే ఒక కెమెరా ఉంటుంది. ఈ బీమ్ స్ప్లిట్టర్ గ్లాస్ తన మీద పడే రిఫ్లెక్షన్ లైట్ని కెమెరాలోకి పంపదు. అదే దీని ప్రత్యేకత. దాని ద్వారా న్యూస్ రిపోర్టర్ కెమెరాతో ఐ కాంటాక్ట్ చేసి న్యూస్ని చదవగలడు. ఇది న్యూస్ రిపోర్టర్స్కి తక్కువ సమయంలోనే న్యూస్ని కరెక్ట్గా డెలివర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది న్యూస్ ఛానల్ వల్లే కాదు, చాలామంది యూట్యూబర్స్ కూడా యూజ్ చేస్తారు. దానితో వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు రాసుకున్నది కెమెరా ముందు చెప్పగలరు. హాయ్, దిస్ ఇస్ మిస్టర్ రాజా. మీకు తెలుసా, చీమలు తన బరువు కంటే 10 times ఎక్కువ బరువుని ఎత్తగలదు, అది మీకు తెలుసు. అలాగే చీమలకు చెవులు ఉండవు, అవి సౌండ్ని వినలేవు. చీమల గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చీమలకు 2 కడుపు భాగాలు ఉంటాయి. ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, చీమలు ఫుడ్ని 2 భాగాలుగా స్టోర్ చేసుకుంటుంది. అందులో ఒకటి దాని సొంతానికి వాడితే 2వ భాగం తన తోటి చీమల కోసం వాడుతుంది. అది తిన్న ఫుడ్ ఎలా బయటికి తీస్తుంది అని అనుకుంటున్నారా? ఆ స్టోర్డ్ ఫుడ్ని తన నోటితోనే ఫీడ్ చేస్తుంది. సైంటిఫిక్ భాషలో దీన్ని ట్రోఫిక్సిస్ అని అంటారు. చీమల యొక్క హెల్పింగ్ నేచర్ మనకంటే బాగుంటుంది, అది వాళ్ళకి న్యాచురల్గానే వచ్చింది. హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ మోడలింగ్ గురించి. అంత ఎక్స్ప్రెషన్ వద్దు, నేను మాట్లాడేది ఈ మోడల్స్ గురించి కాదు, ఇదిగో ఈ మోడల్ గురించి. ఈ బేర్ పేరు స్టెఫెన్. చూడటానికి భయంకరంగా, సైజులో భీకరంగా ఉండే ఈ ఎలుకు బంటి దానికి 3 నెలలు ఉన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది. రష్యాకు చెందిన ఈ దంపతులు స్టెఫెన్ని అడాప్ట్ చేసుకున్నారు, సొంత బిడ్డలాగా చూసుకున్నారు. స్టెఫెన్ నార్మల్ మనుషుల్లాగా టీవీ చూడటం, ప్లాంట్స్కి వాటర్ పోయడం, ఇలా మనుషులతో తిరుగుతూ మనుషులతో ఆడుతూ ఒక మనిషిలాగా కలిసిపోయింది. స్టెఫెన్ ఫ్రెండ్లీ నేచర్ చూసి మియా అనే ఫోటోగ్రాఫర్ ఈ బేర్తో కలిసి కొన్ని ఫ్యాంటసీ సీన్స్ని షూట్ చేసింది. స్టెఫెన్ మోడల్స్ని కిస్ చేస్తున్నట్టు, హగ్ చేసుకున్నట్టు, చిన్నపిల్లలతో కలిసి ఆడుతున్నట్టు ఇలా కొన్ని వీడియోస్ని షూట్ చేసింది. చేసిన వీడియోస్ అన్ని బాగా హిట్ అవడంతో 23 సంవత్సరాలకే స్టెఫెన్ మోడల్గా బాగా ఫేమస్ అయిపోయాడు. FBలో ఇన్స్టాలో లైక్లు షేర్లు కావాలంటే మీరు కూడా స్టెఫెన్తో వెళ్ళి ఒక ఫోటో దిగండి. ఫ్రెండ్స్, మనం తరచూ రోడ్లు దాటుతూ ఉంటాం, జంతువులు కూడా రోడ్లు దాటుతూ ఉంటాయి. కానీ మీరెప్పుడైనా చేపలు రోడ్లు దాటడం చూసారా? వాషింగ్టన్లో ప్రతి సంవత్సరం నవంబర్లో ఇలాంటి దృశ్యం ఏర్పడుతుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. వాషింగ్టన్లోని స్కోకోమిష్ నదిలో భారీ వర్షాల వల్ల నీటి స్థాయి పెరిగిపోతుంది. ఆ నీరు ప్రవహిస్తూ రోడ్లపై నుండి బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో బయటికి వచ్చేసిన సాల్మోన్ అనే ఈ చేపలు మళ్లీ నది వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అప్పుడే ఈ అద్భుతమైన దృశ్యం ఏర్పడుతుంది. ఎంతో అద్భుతంగా ఈ చేపలు రోడ్లను దాటుకుంటూ అవతల వైపుకు చేరుకుంటాయి. ఈ ఫ్యాక్ట్ విని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ప్లూటో ఒక సమయంలో ఇది కూడా మన సోలార్ సిస్టంలో ఒక ప్లానెట్, అయితే ఇప్పుడు కాదు. కానీ దీన్ని డిస్కవర్ చేసిన దగ్గర నుంచి దీన్ని ప్లానెట్ లిస్టులో నుంచి తీసేయడం వరకు ఈ మధ్యలో ఉన్న టైం అనేది చాలా ఎక్కువ. కానీ ఈ డ్యూరేషన్లో కూడా ప్లూటో మాత్రమే ఎలాంటి ప్లానెట్ అంటే, దాన్ని డిస్కవర్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూర్తిగా సన్ చుట్టూ తిరగలేదు. అంటే ప్లూటో సన్ నుంచి ఎంత దూరంలో ఉందంటే దాన్ని మనం గుర్తించాం, మళ్ళీ రిమూవ్ కూడా చేసాం, కానీ అది ఇంకా తిరిగే పనిలోనే ఉంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్రేజీ ఐడియా వచ్చిందా న్యూ ఇయర్ని 2 times సెలబ్రేట్ చేసుకుందామని? అయితే నిజానికి ఇలా 2 times సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు నిజంగా ఉన్నారు కూడా. ప్రపంచం ఇలా ఉంటుంది, అలాగే ఒక్కో దేశంలో ఒక్కోలాగా టైం ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదట న్యూ ఇయర్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది, అలాగే చిట్ట చివరన అమెరికాలో జరుగుతుంది. దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రైవేట్ ఫ్లై జెట్ వాళ్ళు ఒక ప్లాన్ని డిజైన్ చేశారు. అదేంటంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో December 31st రాత్రి 8 గంటలకి పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇక 12 AM న్యూ ఇయర్ వస్తుంది. ఇంకా 2 AM వరకు వాళ్ళు అక్కడే పార్టీని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు అక్కడ ఏది కూడా మిస్ అవ్వరు. ఇక 2 AM వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైవేట్ జెట్ అయిన గల్ఫ్ స్ట్రీమ్ G550లో వాళ్ళు సిడ్నీ నుంచి టేక్ ఆఫ్ అవుతారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో టైం సిడ్నీలో కన్నా 19 గంటలు వెనుకుంటుంది. అంటే సిడ్నీలో న్యూ ఇయర్ వచ్చిన 19 గంటల తర్వాత లాస్ ఏంజల్స్ లో న్యూ ఇయర్ వస్తుంది. ఆ ప్లేన్ అమెరికా టైం ప్రకారం December 31st 8:30 PM లాస్ ఏంజల్స్ లో ల్యాండ్ అవుతుంది. ఇక వాళ్ళు 12 AM వరకు పార్టీలో ఎంజాయ్ చేసి 12 AM న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు, అది కూడా 2 సార్లు. కానీ ఇలా చేయడానికి అయ్యే ఖర్చు 1,80,00,000 రూపాయలు. ఇలా చేసే వాళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళే కాబట్టి వాళ్ళు కంఫర్ట్ని మిస్ చేసుకోరు.
గుర్రపు స్వారీ అంటే కొందరికి చాలా ఇష్టం ఉంటుంది. అందుకుగాను వారు ప్రత్యేకంగా గుర్రాలను పెంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు సరదాగా స్వారీ చేస్తూ ఉంటారు. అయితే గుర్రాల జాతులు అరేబియన్ జాతి గుర్రం కూడా ఒకటి. అరేబియన్ గుర్రాలంటే చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. అవి నిజానికి ఇతర గుర్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అవి వేగంగా పరిగెత్తడమే కాదు, ఎక్కువసేపు అలసిపోకుండా ఉండగలవు, ఎక్కువ పని చేయగలవు. సరిగా శిక్షణ ఇవ్వాలే గాని వానర్లకు చక్కని స్నేహితులుగా మెలుగుతాయి. ఇక ఈ జాతికి చెందిన ఒక్కో గుర్రం ధర సుమారుగా 350,000 నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. వీటి పెంపకానికి ఒక్కో గుర్రం నెలకు 30,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదు ఉన్నప్పటికీ వీటి ప్రత్యేకతలు ఆకట్టుకుంటాయి కనుకే ఈ జాతి గుర్రాలు మార్కెట్లో సహజంగానే డిమాండ్ ఏర్పడింది. గీజ్ పేరుతో ఒక బర్డ్ ఉంది, అంటే పక్షి. ఈ పక్షిని చాలా స్ట్రాంగ్ అని భావిస్తారు మిగతా పక్షులతో పోలిస్తే. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనాలో ఈ పక్షుల్ని బాడీ గార్డ్స్ లాగా వాడుకుంటారు. అది పొలిటీషియన్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. నిజానికి పక్షులు చాలా సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్ ఆధారంగానే దొంగల్ని పట్టిస్తాయి. ఎవరైనా ఒక దొంగ వాటి ముందు నిలబడితే చాలా గట్టిగా అరుస్తాయి. అండ్ ఈ గీజ్ పక్షులు చాలామంది దొంగల్ని పట్టించాయి. బర్డ్ యాజ్ ఏ బాడీ గార్డ్, సూపర్ కదా. బ్రీతింగ్ ఇన్ లిక్విడ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన మనుషులు కూడా లిక్విడ్లో బ్రీత్ చేయగలరు. మీరు వింటుంది నిజమే, మనం లిక్విడ్లో బ్రీత్ చేయగలం. నేనెక్కడ వాటర్ గురించి చెప్పట్లేదు. ఆ లిక్విడ్ ఏంటో తెలుసా? పెర్ఫ్లోరోహెక్సేన్. ఈ లిక్విడ్లో స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఎలాంటి యానిమల్ అయినా బ్రీత్ చేయగలదు. ఇది ఎలా అనుకుంటున్నారా? దీనిలో పెద్ద లాజిక్ ఏం లేదు. మన లంగ్స్ ఉన్నాయి కదా, అవి వాటర్లో బ్రీత్ చేయడానికి పనికిరావు. హ్యూమన్ లంగ్స్ వాటర్ నుంచి ఆక్సిజన్ని తీయలేవు, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదలలేవు. కానీ పెర్ఫ్లోరోహెక్సేన్ నుంచి ఆక్సిజన్ని తీయటం ఈజీ, అలానే కార్బన్ డైఆక్సైడ్ ని వదలటం కూడా ఈజీ. ఒకవేళ ఎవరైనా మనిషి ఈ లిక్విడ్ లో పడిపోతే మనం బయట ఎలా ఎయిర్ ని తీసుకుంటామో అలానే మనం ఈ లిక్విడ్ నుంచి ఆక్సిజన్ ని తీసుకోవచ్చు. సో ఒక లిక్విడ్ లో మనిషి బ్రీత్ చేయొచ్చు, అండ్ దీనివల్ల మీ బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమేజింగ్ కదా. నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ బర్నమ్ ఎఫెక్ట్. ఇది ఒక సైన్స్ ఫ్యాక్ట్ అని కంగారు పడకండి. ఇది మీరు ఎప్పుడొకప్పుడు లైఫ్ లో 99% మంది ఎక్స్పీరియన్స్ చేసిన ఫ్యాక్ట్. అదేంటంటే దొంగ బాబాలు మనల్ని నమ్మించడానికి చెప్పే స్టేట్మెంట్స్. ఏంటంటే జనరల్గా మామూలుగా చాలామంది లైఫ్లో జనరల్గా జరిగే ఇన్సిడెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. లైక్ ఆర్థిక సమస్యలు కానీ, లేదంటే ఎవరితోన్నా గొడవలు కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లకు సంబంధించినవి కానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒకటి ఉంటుంది. వీటినే బర్నమ్ స్టేట్మెంట్స్ అంటారు. మీకు చిన్నప్పుడు నీళ్ళతో ఏదైనా సమస్య వచ్చిందా, మీ ఫ్రెండ్తో కానీ మీ రిలేటివ్తో కానీ మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఇలా ఉంటాయి బర్నమ్ స్టేట్మెంట్స్. ఇవి జనరల్గా అందరి లైఫ్లో ఉంటాయని తెలిసినా కూడా మనం వాటిని నమ్ముతాం. ఈ బర్నమ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే సైకలాజికల్గా మనల్ని అవి నమ్మేలా చేస్తాయి. మనం దొంగ బాబాలకి మాటకు లక్ష దార పోస్తానే ఉంటాం. సో బీ కేర్ఫుల్. ఈసారి దొంగ బాబాలు ఎవరన్నా ఇలాంటివి చెప్పారనుకోండి, మీరు బర్నమ్ స్టేట్మెంట్స్ వాడుతున్నారని చెప్పండి. అయినా సరే మీరు నమ్మారనుకోండి, ఇంకా మీ ఇష్టం అంతా. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, విష్ యూ ఏ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, అండ్ వీ ఆల్ ఆర్ యునైటెడ్ క్రియేటర్స్. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.